ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది వచ్చే నెల ఈ పార్టీకి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమే ఉంటుంది పోలింగ్ కు అట్టే సమయం లేకపోవటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమర సంఘాన్ని పూరించాయి ప్రచార బరిలో దిగి దూసుకెళ్తున్నాయి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం పోటీ పడుతూ ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లా పర్యటనలో మొదలు పెట్టారు సుడిగాలిలా కొట్టేస్తున్నారు మరి మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటి ప్రత్యేకించి వామపక్షాలు వామపక్షాల పార్టీల గతం ఎంత ఘనమైందో మనకు తెలుసు ప్రభుత్వాలు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటిస్తూ పోరాటాలు సాగించాయి సిపిఎం సిపిఐ సహా తొమ్మిది వామపక్ష పార్టీలు ఏకమవుతున్నారంటే ప్రభుత్వాలు గడగడలాడేవి ప్రభుత్వాలను వణికించిన కమ్యూనిస్టులు ప్రస్తుతం ఉనికి కోసం పాటలు పడుతున్నారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి పడిగాపులు పడుతున్నారు తాము వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామంటూ పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసింది దీంతో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ పి మధు సహా పలువురు సీనియర్ నేతలు పవన్ తో పలుమార్లు చర్చలు నిర్వహించారు సీట్ల సర్దుబాటు ఉంటుందని ఆశించారు అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు చోటు చేసుకుంటుంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నారు దీనికోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించారు నూట ఐదు స్థానాలకు దరఖాస్తులు అందాయని జనసేన పార్టీ నాయకులు కొద్ది రోజుల కిందటే వెల్లడించారు అయితే ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయం మరోసారి చర్చకు తావిచ్చింది తాజాగా పి మధు రామకృష్ణ సహా కొందరు సీనియర్ నేతలు విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా పవన్ తో చర్చించినప్పటికీ సీట్ల సర్దుబాటు మాత్రం కొలిక్కి రాలేదు పవన్ కళ్యాణ్ నాంచుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని పొత్తు కష్టమేననే అభిప్రాయం కమ్యూనిస్టుల నేతల్లో వ్యక్తమైంది జనసేన పార్టీపై ఆధారపడటం వల్ల ఉపయోగం లేదని ఏదేమైనప్పటికీ సొంతంగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది పోలింగ్ కు నెల రోజుల గడువు కూడా లేకపోవటం వల్ల ఇక సొంతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు ప్రస్తుతం జనసేన పార్టీ చేస్తున్న ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కమ్యూనిస్టుల పేరు వినిపించట్లేదు పొత్తు లేదనే కోణంలోనే జనసేన పార్టీ ప్రచారాన్ని చేపట్టింది బ్యానర్లు గాని ప్రచార వాహనాల మీద గాని నాయకుల ప్రసంగాల్లో గాని పొరపాటును కూడా కమ్యూనిస్టుల పేరు బయటికి రావట్లేదు ఈ తతంగం కూడా కమ్యూనిస్టు నేతలను ఆత్మరక్షణలో పడేసింది ఇక సొంతంగా ప్రచారం చేసుకోవడమే మేలని వామపక్ష నేతలు భావిస్తున్నారు